ఫ్రెండ్స్, మనం ఇక్కడ ఎర్రగడ్డ మార్కెట్లో సెకండ్ హ్యాండ్ టైర్ల దగ్గర ఉన్నాం. దీంట్లో సెకండ్ హ్యాండ్తో పాటు కొత్తవి కూడా దొరుకుతున్నాయి చూడండి. సో ఇక్కడ మనం చాలామందికి ఏంటంటే టైర్లు అనేసరికి కొత్తవి కొనాలంటే చాలా రేట్లు ఉంటుంది. సో బైక్స్ కానీ కార్ల కానీ సో ఇక్కడ చాలా రేట్లు అయితే తక్కువ ఉంటాయి. ఒకసారి అడుగుదాం తమ్ముని. భయ్యా ఎక్కితా హజార్ ఏ కార్కా కిస్కా టాటా ఏసీ నాయా కితా మిల్తాయే ఓకే 4000 వరకు ఉంటుందంట. ఇది మాత్రం 1000 రూపాయలు అంటున్నాడు. ఇక చూడండి ఇవన్నీ కూడా కార్ టైర్లు, మనకు ఈజీగా 4000 చార్ హజార్ అవుతాను నయా వాళ్ళ. ఏ 700 ఓన్లీ 700 ఫ్రెండ్స్ చూడండి. వ్యాలిడిటీ కూడా బాగుంది, ఇదైతే చాలా బాగుంది. ఇకైతే కొన్ని బాగా కొంచెం తగ్గినవి తగ్గించుకోవచ్చు, అంటే ఆల్మోస్ట్ 100% వ్యాలిడిటీ 80% వ్యాలిడిటీ ఉన్నాయి. ఇంకా మనం ఇటైతే పోదాము. ఈ ఏక ఆటోకా పియాగో ఓ ఏకితా ఓన్లీ 800 అంటే ఇవన్నీ దీంట్లో కొత్తవి కూడా ఉన్నాయి. ఏ నయవాలా సేమ్ ఈ కొత్తవి కూడా సేమ్ 800 అంటున్నాడు. మన కొంటే అయితే చాలా మటుకు అయితే వాడుకోవచ్చు హ్యాపీగా, అందులో డౌటే లేదు చూడండి. సో ఇలా అద్భుతంగా ఉంది. ఏ కిస్కేజ్ ఈ ఆటో ఏ కితాబి విలగా 300 చూడండి. ఇవి ఆటో టైర్స్, ఎంఆర్ఎఫ్ అని కూడా బ్రాండ్ కూడా ఉంది. ఓన్లీ 300 అట. మీరు మరి కొత్త టైర్స్ ఎంత అనుకుంటారో కామెంట్ చేయండి, ఒకసారి క్లియర్గా చూపిస్తాను చూడండి. ఏ నయావాలా మీసేమే ఇందులోనే కొత్త టైర్లు ఉన్నాయి. కొత్త టైర్లు వచ్చేసి 400 ఒక 100 రూపాయలు ఎక్కువ అట చూడండి. ఇవి కొత్తవి కొత్తవి అంటే మీరే చెప్పాలి కొత్తవి ఏం చేసినా కానీ కొత్తగా అయితే కనిపిస్తున్నాయి. అంటే మనకు రీట్రేడింగ్ అంటారు కదా, అవి చేసి ఉంటారేమో నాకు తెలియదు, ఒకసారి మీరైతే కామెంట్ చేయండి. ఇక ఇవి వచ్చి బైక్స్ అనమాట. బైకా యాక్టివా అయ్యా స్కూటీవి ఏకితాభయ్యా 450 ఇవి అయితే ఆల్మోస్ట్ కొత్తగానే ఉన్నాయి చూడండి. 450 ఇవి కొత్తవి అయితే 1000 రూపాయలు ఉంటాయి అనమాట నాకు తెలిసి. ట్యూబ్లెస్ టైర్ అట ఇవి. ఏ బైక్ ఏకితా చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా బైక్ టైర్స్. ఓన్లీ 500 ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి. ఏమి సేమ్ అయినా సో ఇది సెకండ్ హ్యాండ్ టైర్లది. ఇక్కడ మీరు స్టార్టింగ్ కొంచెం ఒక 100 మీటర్స్ లాగానే లోపలికి రైట్ సైడ్ ఉంటుంది ఈ షాపు, మీరు ఖచ్చితంగా ఇక్కడ కనుక తీసుకోవచ్చు. సో మీరు నెగోషియేట్ చేస్తే ఇంకో ఒక 50 100 అయితే తక్కువ చేస్తారు. ఇంకా చూడండి ఫ్రెండ్స్, దాని పక్కనే సైకిల్ మార్కెట్ కూడా ఉంది. సైకిల్ కూడా ఈ సెకండ్ హ్యాండ్ సైకిల్ ఇవ్వండి, చాలా తక్కువకి అయితే అమ్ముతారు. ఏ కితా చిచా ట్వంటీ ఫోర్ 2400 ఏ 22 2200 ఇది కొత్త అయితే మనకు అసలు రేట్ మనకు 5000 7 చిన్నపిల్లలే 5000 ఉంటున్నాయి ఆల్మోస్ట్. ఏ బచ్చు ఇంకా చోట వాళ్ళా అచ్చా అచ్చా ఓకే. సో అది ఫ్రెండ్స్ చాలా చాలా తక్కువ ఉంటాయి. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మనకు చాలా చిరాకు కలిగిస్తున్నాయి. డోర్లకు పెట్టాయి, వాషింగ్ మిషన్లకు పెట్టాయి, చాలా ఒక్కొక్కటి ఊసిపోతూ ఉంటాయి. ఎక్కడ దొరుకుతాయి మనకు అర్థం కాదు. సస్తుంటాము ఏమో ఏడ దొరుకుతాయి నాయన కొనడానికి అని చెప్పేసి డోర్కి అడ్డం పెట్టేటి అన్నీ క్లిప్స్ ఉంటాయి అన్నమాట. ఇవి మొత్తం ఎర్రగడ్డ మార్కెట్లో దొరుకుతాయి. 100కి 4 100కి 5 ఇప్పుడు ఆయన చూసిండు కదా 25 రూపాయలు అదో 25 రూపాయలు 20 రూపాయలకు వస్తాయి అంటున్నాడు. అవి ఇంకా పెద్దయి అన్నమాట. మిషన్ బాగుంది. ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మన కుక్కల్ని కట్టేసే గొలుసులు అవన్నీ అమ్ముతున్నారు. పక్కనే షూస్ అవన్నీ కొత్త కొత్త ఉన్నాయి, అవి కూడా బాగున్నాయి. 750 300 అలా ఉన్నాయంట. నాకైతే నాకు బాగా నచ్చినాయి. మరి మీకు కూడా కావాలనుకుంటే ఖచ్చితంగా ఇక్కడ వచ్చి కొనుక్కోవచ్చు. క్వాలిటీ అయితే కనిపిస్తున్నాయి అవి. ఇంకా వీళ్ళ దగ్గర చీమల మందులు, ఎలకల మందులు అవి కూడా దొరుకుతున్నాయి చూడండి. మనకు అవి కూడా బయట కొంచెం కష్టంగా ఉంటాయి. అలాగే ఎలకల బోన్లు కూడా దొరుకుతున్నాయి. ఇంకా చాలామందికి బకెట్ల మార్కెట్ చాలా ఇంపార్టెంట్.
ఇంట్లో వాడుకునే బకెట్లు మామూలుగా ప్లాస్టిక్ అయితే పనిచేస్తావు. సో కొత్త ఇలాంటి పెయింట్ బకెట్లు పెరుగు బకెట్ అయితే బాగుంటాయి అనుకుంటాము. ఓకే ఫ్రెండ్స్, అక్కడ ఉంది చూడండి చిన్నది, 40 రూపీస్ మాత్రమేనట పెరుగు బకెట్. ఇక ఇవి వచ్చేసి 50 రూపాయలు. 50 రూపాయలు అంటే బాగానే ఉంది. ఇగో ఇట్లా సైజ్ అయితే ఇది ఇది 50 రూపాయలు అంటే చాలా మంచి విషయమే. ఇంకా చిన్నది 40 రూపాయలు ఉంది. నాకైతే మంచి రేట్ అనిపిస్తుంది, మరి మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి మనవాడు 250 రేట్ ఉండే, మొత్తం 200 చేసిండట. ఏదైనా ఇక్కడ తీసుకోండి. అయ్యే 150, మొత్తం 200. మీ ఇష్టం వచ్చింది తీసుకోండి అంటున్నాడు. ఇవి మన మామూలుగా అయితే ఈ కంటే ఆల్మోస్ట్ కొత్తగానే ఉన్నాయి ఇవి. కొత్తవి లాగా ఉన్నాయి ఫ్రెండ్స్, మామూలుగా బయట అయితే రేట్ ఎక్కువ ఉంటాయి. మరి నిజంగా మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇక చూడండి ఫ్రెండ్స్, ఈ అన్న ఉంటాడు ఇక్కడ ఫ్రెండ్స్. ఇది 50 రూపాయలు మాత్రమే ఇయర్ ఫోన్స్, దుమ్ము మామూలుగా కాదు, రచ్చ ఓన్లీ 50 రూపీస్. ఏదైనా తీసుకోండి. ఓకే చూడండి, మనం బయట కొనాలంటే ఓ పెద్ద చెప్తూ ఉంటారు సోది. ఓకే, అన్ని వైర్డ్ ఇయర్ ఫోన్స్, వైర్లెస్ బియే, ఓన్లీ వైర్స్. ఓకే ఓకే, స్లో స్లో. బ్లాక్ అండ్ వైట్ బి హే, బ్లాక్ బటన్ అప్గ్రేడ్ మతలబ్ కి ఎస్ఐ వాల్యూమ్ కంట్రోల్ కర్ సక్తే. అచ్చా హన, ఫిర్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్ హై లోన్ మే హే, లెదర్ మే హే, ఫిర్ అచ్చా అచ్చా కాటన్ మే హే. ఓకే సూపర్ భయా, పూరా డిఫరెంట్ డిఫరెంట్ ఓన్లీ. సో అది ఫ్రెండ్స్, 50 రూపాయలు కానీ సింపుల్గా వాడుకునే వాళ్ళకి సరిపోతుంది. ఇంట్లో ఉండే వాళ్ళకి ఎక్స్ట్రా ఇయర్ ఫోన్స్ పెట్టుకోవాలనుకున్నా 50 రూపాయలకి ఈజీగా అయిపోద్ది. ఊరికి ఎందుకు 200-300 బ్రాండెడ్ నా బొక్కలు అనుకునే వాళ్ళు ఇది కొనుక్కోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఈ వనమూలికలు, పులిగోర్లు, అదున్నపోతు గోర్లు అని చెప్పేసి అమ్ముతారు. ఈ మాత్రం నిజంగా కొనొద్దు ఫ్రెండ్స్, నాకు తెలిసినంతవరకు అయితే. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అవి జెన్యున్గా ఉండవు అసలు, పులిగోర్లు ఎలా దొరికితే వీళ్ళకి దొరకవు. దొరికినా పులిగోర్లు అమ్మడానికి లేదు, ఇంకా వేరే అమ్ముతారు కానీ అవి ఏవి కూడా కరెక్ట్గా ఉండవని నా ఫీలింగ్. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకా చూస్తూనే ఉందాం. ఆఫీసెస్ కింద 600 ఇచ్చాడు. సో అది ఫ్రెండ్స్, ఆఫీస్ షూస్ అయితే 600 అమ్ముతున్నారు, మిగతాయి 500-700 అట్లా ఉన్నాయి. మీకు ఆఫీస్ షూస్ రేట్స్ ఎలా అనిపించినాయో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.